ప్రాంతీయ వార్తలకు స్వాగతం. కామారెడ్డి జిల్లా బిబ్బిపేట మండలంలోని మహాత్మా జ్యోతిబాయి పులే గురుకుల పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. సరైన వసతులు లేకపోవడంతో తల్లిదండ్రులు సైతం విద్యార్థులను చేర్పించేందుకు ఆసక్తి కనబరచడం లేదు. అందరు స్టాఫ్ ఉన్నది, టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ ఓకే బాగానే ఉన్నారు. అందరు సేవలు స్కూల్కి మాత్రం ఉపయోగపడుతున్నాయి. ఎవరితో నేను ప్రాబ్లం ఉండదు అని కూడా చెప్పలేను. ఒక టీచర్ మాత్రం డిప్రెషన్ మీద ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడానికి పోయిండు హైదరాబాద్. ఆయన మేబీ ఈరోజు సాయంత్రం రేపో వచ్చేస్తుంది. ఆయన వచ్చిందంటే యువర్ నో ప్రాబ్లం. ఇది మా స్కూల్ కంప్లీట్ ఎప్పుడు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికి పేరెంట్స్కి అందరికీ ఫీజులు పెట్టాము. అయితే కొంతమంది ఇవాళ వస్తామన్నారు, కొంతమంది మండే వస్తామన్నారు. వాళ్ళ కోసం వెయిటింగ్లో ఉన్నాం మేమందరం. మరి ఇప్పుడు పిల్లలందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్విప్మెంట్స్ ఇప్పుడు రైస్ కానీ ఇవన్నీ అవన్నీ మేము చూసుకుంటాం. అవన్నీ ప్రొవైడ్ అవుతున్నాయి. అన్నిటికీ టెండర్స్ అయిపోయినాయి. టెండరర్స్ అందరూ ఫోన్ చేయడం జరిగింది, మెటీరియల్ తీసుకొచ్చి ఇవ్వమన్నాము. అన్నీ రేపు నైట్ వరకు మొత్తం రావాలి. ఇవాళ కొంతమంది వస్తారు, రేపు కొంతమంది వస్తారు. టెండరర్స్ వాళ్ళ కన్వీనియన్స్ మన అవసరాలను బట్టి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వంట మనుషులు కూడా వస్తారు, ఎందుకంటే పాత వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. అంత కొత్త కాదు, ఒక్క కిచెన్ వర్కర్స్. వంట అయినా అసలు మెయిన్ కుక్ లేడు. ఆయన చెప్పిన ఆయన ఇంకో కుక్కుని తీసుకొని ఇప్పుడు ఇంకో గంట రెండు గంటల వరకు వస్తాడు. ఆయన వచ్చిందంటే మనకి ఈ సెక్షన్ కూడా ఓపెన్ అయిపోతుంది. 5వ తరగతి కొత్త పిల్లలు కాబట్టి, చిన్నపిల్లలు కాబట్టి ఈ సంవత్సరం పై అధికారుల నుంచి మాకు అనుమతి దొరకలేదు. ఇక వసతులు ఉన్నదాంతో సెట్ చేసుకోవాలి. ఈ మన స్కూల్లో దొంకొండ స్కూల్లో మాత్రము డార్మెట్రీ లేదు, క్లాస్ రూమ్స్ లేవు. క్లాస్ రూమ్ సరిపోతాయి, బట్ డార్మెట్రీ సరిపోదు. అంటే క్లాస్ రూమ్ కమ్ డార్మెట్రీని ఉపయోగించుకోవాలి. టాయిలెట్ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా పెద్దది. ఆ డ్రైనేజ్ ప్రాబ్లం కొరకే ప్రయత్నం చేస్తున్నాము. ఓనర్కు ఫోన్ చేసిన ఫోన్లు చేయడం జరిగింది, మెసేజ్లు పెట్టడం కూడా జరిగింది. దట్టు కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ రావాలి, కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కూడా చెప్పినాము. మేము కూడా కోవిడ్ నిబంధనలు కూడా చెప్పడానికి మా స్టాఫ్తో మీటింగ్ పెట్టుకొని ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, విద్యార్థులతో ఎలా ఉండాలి, ఏం టెస్టింగ్ వాళ్ళను రూల్స్ ఏ విధంగా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకోవాలి. 14 ఇంచుమించు 10-12 రోజుల దాకా వాళ్ళను హోమ్ క్వారంటైన్లో ఉంచి ఏ విద్యార్థి మీద ఎలాంటి డౌట్ వచ్చినా సరే మేము వచ్చినాక పోలీస్ చూడేవాళ్ళు. అంటే కొన్ని హాస్టల్లో స్టూడెంట్ మేము అలో చేయం, కంపల్సరీ డిక్లరేషన్ ఉండాలి. ఇక బాత్రూమ్స్ లేవు, లేనందుకు ఇక్కడ అడిషనల్గా బయటనే మగపిల్లల బడి కాబట్టి వాళ్ళకి ఇక్కడ అరేంజ్మెంట్ చేయించిన బురద ఇది సమస్య రాకుండా అరేంజ్ చేసినారు. ఇక టాయిలెట్స్ ప్రాబ్లం బాగుంది. ఆ టాయిలెట్స్ ప్రాబ్లమ్ హౌ టు సాల్వ్ అంటే దాని కొరకు బిల్డింగ్ ఓనర్కు మేము ఫోన్లు చేసినా చెప్పినా ఆయన వస్తా అంటుండు. ఆయన వచ్చి ఏ విధంగా సాల్వ్ చేస్తుండో ఆయన మీద నిడిచి పెడుతున్నాం. గ్రామ పంచాయతీ సహకారం కూడా అడిగినాము. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ అయింది, ఇప్పుడు కూడా అదే ప్రాబ్లంలో ఉన్నాము. అప్పుడు సర్పంచ్, ఉప సర్పంచ్, ఈఓ అందరూ వచ్చారు జడ్పీటీసీ గిట్ట, కానీ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాదు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ కింద 9 యూనిట్లు మంజూరు అయినట్లు ఎంపీడీఓ చిన్నారెడ్డి తెలిపారు. మొత్తం 74 మంది అప్లికేషన్లు రాగా 54 మంది ఇంటర్వ్యూకి హాజరైనట్లు తెలిపారు. 9 యూనిట్లు కేటాయించడం జరిగింది. దానికి మనకు 74 మంది దాకా తీసుకున్నాం. ఇంటర్వ్యూలు 54 మంది హాజరైంది. 9 మంది ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా డిజేబుల్ యూనిట్ ఎస్టీ కార్పొరేషన్ నుంచి కూడా 1 యూనిట్ మనకు కేటాయించడం జరిగింది. వాటికి కూడా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. మరి మండలంలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న వారు పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నా వాళ్ళకి వెంటనే మంజూరు కోసం ఆన్లైన్ అర్హత ఉన్నట్లయితే పంచాయత్ సెక్రటరీ రికమెండేషన్ ప్రకారం ఎలిజిబిలిటీ పరిశీలించి వాళ్ళకు పెన్షన్ మంజూరు కోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి పథకం కూడా ఎవరైతే డిమాండ్ పని కావాలని వస్తే వారందరూ కూడా పని కల్పించడం జరుగుతుంది. ఈ మండలంలో హరితారం కింద కూడా ప్లాంటేషన్ చేయడం వల్ల ప్లాంటేషన్లో రెవెన్యూ ప్లాంటేషన్ పల్లె ప్రభుత్వ వనాలు కంప్యూటర్ పోర్టల్లో కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. సర్వైవల్ కూడా ఎబో 85% ఉండడం జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారము వాటరింగ్ డేట్ కూడా పాటించి అన్ని మొక్కలకు నీరు పోయించడం జరుగుతుంది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే రహదారి అద్వానంగా తయారైంది. శివరాత్రి పర్వదినం సమీపిస్తుండటంతో పునరుద్ధరణ చేపట్టాలని హుస్నాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆరపల్లె పొట్లపల్లి పొట్లపల్లి నుంచి పందిల వరకు ఏదైతే బీటీ రోడ్డు అలాగే పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఉన్నటువంటి బ్రిడ్జ్ నిర్మాణం కొరకు ఆనాడు 2008లో చాడవికటి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శిలాఫలకం వేస్తే 2012 వరకు అక్కడ పూర్తిగా అక్కడ పనులు నిర్మాణం చేపట్టి రోడ్డు బ్రిడ్జ్ కూడా అక్కడ పూర్తి చేసిన తర్వాత ప్రామోసం జరిగినటువంటి శిలాఫలకాలు కూడా ఇవాళ పొట్లపల్లి శ్రీ స్వయం రాజరాజేశ్వర స్వామి గారి ముందటే అక్కడ మాకు సాక్ష్యాలు ఉంటాయి. ఆనాడు 2012 నుంచి ఈ నేటి వరకు 2021 వరకు కనీసం 10 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా హుస్నాబాద్ నుంచి ఆరపల్లి వరకు కానీ పొట్లపల్లి నుంచి మళ్ళీ పందిరి వరకు కానీ ఎప్పుడో శివరాత్రి వస్తే ఆ శివరాత్రి ముందు మరమ్మతులు చేపట్టడం అలాగే ఉర్లేనం తప్ప కానీ వాటికి సంబంధించినటువంటి ఆ రోడ్డు మరమ్మతు పనులు కానీ గుంతలు కానీ నూతన నిర్మాణం బీటీ రోడ్డు కానీ కనీసం ఈ 10 నెలల్లో చేసింది లేదు. కావున ఇప్పటికైనా కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఇక్కడటువంటి మళ్ళీ మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్ళీ గుంతల్లో మీ పార్టీ జెండాలు పాతకుండా చూడాలని చెప్పని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు పట్టించుకొని ఎడలో ఉండే ఉంటే మాత్రం మళ్ళీ మేము టీఆర్ఎస్ జెండాలు గుంతలో పాడక తప్పదు, ప్రజల పక్షాన పోరాటం చేయక తప్పదు. కావున అలాంటి పరిస్థితి రాకముందే ఎప్పుడు శివరాత్రి వచ్చే ముందు మరమ్మతులు చేపట్టడం కాకుండా ప్రయాణికులకు ప్రజలకు అవస్థలు జరగకుండా వారు ఆ ప్రయాణం జరిగే వారికి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాకుండా కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించాలని చెప్పని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నారు. హుస్నాబాద్ నుండి ఆరపల్లె మీదుగా పొట్లపల్లి నుండి పందిల వరకు ఈ యొక్క బీటీ రోడ్డు నిర్మాణ మరమ్మతులకు సంబంధించి 2008 అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే చాడా వెంకరెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఈ యొక్క 4 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఈ గత 12 సంవత్సరాల నుంచి మరియు 2 సంవత్సరాల నుంచి పూర్తిగా ఒక రోడ్డు గుంతలు పడి వాహనదారులకు మరియు వచ్చిపోయే ప్రయాణికులకు ఉత్తర తెలంగాణలో 2వ శివక్షేత్రంగా వీరాజిల్లుతున్న పుట్లపల్లి శ్రీ స్వయంభూ రాజస్వామి మహాశివరాత్రి పర్వదినం మార్చి 11 చివరి వరకు ఇంకా 5-6 రోజుల వరకైనా ప్యాచ్ వర్క్లు వేసైనా ఒక భక్తులకు ఇబ్బంది కాకుండా చూడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కారణంగా నిరాదీక్ష పూనుకుంటామని హెచ్చరిస్తాం. ఆదివారం అవడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ పెరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. యాదాద్రి పాతకుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఈరోజు
సైలెన్స్ ఉదర్ బి బోలో సైలెంట్ బోల్కే ఫోన్ సైలెంట్ పెట్టండి ప్లీజ్ మిత్రులారా ఇలా దేశంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు ముఖ్యంగా రైతులు దాదాపు 100 దినాలైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను తీసుకోమని ఉద్యమాలు చేస్తున్నా ఎవరు పట్టించనాతు లేరు దాదాపు 200 రైతులు ఇప్పటివరకే సలికి వానకు ఇబ్బందులతో చనిపోయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతుకి ఏం ఫరక్ పడినట్టు ఇదే మోదీ గారు అన్నారు ఏ క్యా హో రా హే పెట్రోల్ కా డీజిల్ కా అలాగే గ్యాస్ సిలిండర్లు కాంగ్రెస్ హయాంలో 300 రూపాయలకు 250 నుంచి 300కు సబ్సిడీగా గ్యాస్ సిలిండర్ ఉండే అలా సబ్సిడీ ఖతమైపోయింది 821 రూపాయలు ఇవాళ ఒక్కొక్క సిలిండర్ 821 అంటే 500 రూపాయలు పెంచిండు అంటే కేవలం 6 సంవత్సరాల్లో 300ది పోయి 800 అయింది అంటే ఇటు 300 ఇది ఏమో 800 రూపాయలు ఎంత తేడా ఉంది మరి గ్యాస్ ధర తగ్గింది పెట్రోల్ ధర తగ్గింది డీజిల్ దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గింది అని ట్యాక్స్ మాత్రం ఇంక్రీజ్ చేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్టిలైజర్ అండ్ ఇవి అన్ని గ్యాస్ పెట్రోల్ డీజిల్ 1,35,000తో వాళ్ళ కుటుంబం కూడా తినేస్తుంది తెలిసింది అందరికీ ఇవాళ నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తా ఉంటే ఇక్కడ వరకు ఆ బ్యానర్స్కే కాదంటే 1 కోటి రూపాయలు ఖర్చు అయ్యింది 1 కోటి రూపాయలు అంటే బ్యానర్ మీద పెట్టారు అంతే ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఉద్యమంలో కిరాయకు ఫ్లాట్లో కిరాయకు ఉండేవాళ్ళు కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళు ఇవాళ 1 కోటి రూపాయలు ఏదైతే వాటి బ్యానర్లు కట్టుకున్నారు జెండా బ్యానర్లు 1 కోటి రూపాయలు అంటే ఎంత డబ్బు ఉన్నది అర్థం చేసుకోండి మీరు మరి అలాగే యూత్కు 3,000 రూపాయలు వృత్తి ఇస్తా అన్నారు అది లేదు తర్వాత జాబ్స్ ఇస్తామన్నారు నియామకాలు అసలు గ్రామానికి 41 సంతకాలతో మరి సోనియా గాంధీ దగ్గర రాజశేఖర గారి ఆధ్వర్యంలో ఇప్పించిన ఘనత చిన్నారెడ్డిది అలాంటి తెలంగాణ గురించి కృషి చేసిన వ్యక్తుల్లో వాళ్ళు నిలబడ్డారు కాబట్టి మీ ద్వారా వాళ్ళతో అప్పీల్ చేస్తున్నారు మీరందరూ కూడా ఈ 2 అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మిరుదొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ హెచ్చరించారు మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాసలబాద్ విలేజ్ శివార్లో కుడవెల్లి వాగులో నిన్న అర్ధరాత్రి 2 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి మా బ్లూ కోట్ కానిస్టేబుల్ని పంపించగా అక్కడ 2 ట్రాక్టర్లు అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా వాటిని పట్టుకొని స్టేషన్కు తీసుకొచ్చినాము వాటిపై కేసు నమోదు చేసి ఆ ట్రాక్టర్లను కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు ఈ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎలాంటి గ్రామంలో అయినా ఏవైనా ట్రాక్టర్లు ఇలాంటి అక్రమంగా తరలిస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాము మరలా జరుగుతామో వాటిని రిమాండ్ చేసి వాళ్ళను కూడా వ్యక్తులను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇవి వాటి వార్తలు మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు చూస్తూనే ఉండండి TS24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక